తెలివిలేనోడు పారేసుకుంటే తెలివైనోడు చంకనేసుకుపోయాడంట. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకుండానే జగన్ గారి పులివెందుల పంచాయతీలు తట్టుకోలేక ఏపీ నుంచి 180,55 కోట్ల పెట్టుబడి పెట్టే సంస్థలు వెళ్లిపోయాయి. అంటే కొన్ని వేల ఉద్యోగాలు యువత పోగొట్టుకున్నట్టే. ఈ సంస్థలన్నిటినీ తెదేపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు తెచ్చారు కాబట్టి ఇవి రాష్ట్రంలో ఉంటే ప్రజలు ఆయన గురించే మాట్లాడుకుంటారన్న అక్కసు ఒక కారణమైతే, జగన్ గారి ప్రభుత్వానికి జేటాక్స్ కట్టేందుకు సంస్థలు నిరాకరించడం కూడా ఒక కారణం కావచ్చు. అయితే ఇదే అదునుగా ఇలా ఏపీ నుంచి వెళ్లిపోయిన సంస్థల్ని ఇతర రాష్ట్రాలు పట్టేస్తున్నాయి. పాలిటెక్ని యూపీ తీసుకెళ్తే కియా అనుబంధ సంస్థల్ని తమిళనాడు, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ ను గుజరాత్ ఎగరేసుకుపోయాయి. ఇకపోతే పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అదానీ సంస్థను రప్పించుకోగా తాజాగా ఏపీ చేజార్చుకున్న సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడులను కూడా రాష్ట్రానికి తీసుకెళ్తోంది. సింగపూర్ కాన్సులేట్ జనరల్ పోంగ్ కాక్ మంగళవారం తెలంగాణ మంత్రి కేటీఆర్తో సమావేశం కావడమే ఇందుకు నిదర్శనం. అమరావతి అభివృద్ధికి ఎంతగానో సహకరించిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుని రద్దు చేసుకుని పక్క రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుందంటే అది వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం. తెలివిలేనోడు విలువ తెలియక పారేస్తే తెలివైనోడు చంకనెసుగుపోతాడని అందుకే అన్నారు. జగన్ గారి పాలన ఏపీకి శాపం, పొరుగు రాష్ట్రాలకు వరమని చంద్రబాబు గారు అన్నమాట అక్షర సత్యం అన్నమాట.